మన గడిచిన 4.5 సంవత్సరాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉందన్న? 4.5 సంవత్సరాలండి. ఈయన ఎందుకు నిలబెట్టారో అది ఫస్ట్ చెప్తాను. వైఎస్ఆర్ గారు చనిపోయేటప్పుడు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి వాళ్ళ నాన్నగారు. చనిపోయేటప్పుడు ఈయన ఎందుకు రాలేదంటే ఈయన ఒక ఈయన గురించి ఏమి తెలీదు ఎవరికి. తర్వాత మన చంద్రబాబు గారికి దిగిపోయినప్పుడు ఏం చేశారంటే ఈయనకు ఒకసారి చూద్దామని వేశారు. వాటి అంతమించి ఏమైనా ఈయన ఏమైనా దేశాన్ని ఓడపరుస్తాను కాదు, దేశానికి అసలు ఎవరో తెలియదు. ఈయన ఎవరో జగన్ గారు అసలు ఆయన ఎవరో తెలీదు దేశానికి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి ఎవరు తెలీదు. ఒక వైఎస్ఆర్కి తెలుసు దేవుడేని. ఎందుకు వేశారంటే సరే ఈయనకు ఒక చూద్దాము అని వేశారు. ఎంత తెప్పించి ఈయన ఓడపూడ్చేస్తాడు చేస్తాడని కాదు. అది చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కదా, సానుభూతి ఓట్లు పడతాయని వైసీపీ వాళ్ళు మర్చిపోయారా? ఇక్కడ 200% టీడీపీకే పడతాయి. ఈ సంవత్సరం 24 2024 కంపల్సరీ టీడీపీ వస్తుంది. 300% గ్యారంటీ. జనసేన కానీ ఉంది కదా వాళ్ళు కానీ. వెరీ గుడ్. ఈరోజు ఏంటి జనసేన గారు అంటే మనోడు చంద్రబాబుకి మద్దతు ఇవ్వాలని వచ్చారు. అసలు ఆయనే సీఎం అవ్వాలని వచ్చారు కానీ ఆయనకు సానుభూతితోటి ఈయన మద్దతు ఇవ్వాలి మనం, డిఫరెంట్గా మన దేశం బాగుపడుతుంది అని ఇచ్చారు కానీ ఈయన ఏదో సాధించాలి అని కాదు. ఎవరో పవన్ కళ్యాణ్ గారు. అది కొంతమంది జైన సైనికులు ఏమంటున్నారంటే మావాడు సింగిల్గా పోటీ చేసిండే, ముఖ్యమంత్రి అభ్యర్థి మావాడే అయ్యేవాడు కదా, ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి మావాడికి వస్తూ ఇస్తారా ఇవ్వరా అని. టీడీపీ వాళ్ళు ఇవ్వరు కదా ఒకసారి గెలిచినా కూడా. లేదు లేదండి, ఎందుకంటే కంపల్సరీ అయినా ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షం గ్యారెంటీ నిలబడతారు. ఒకవేళ సింగిల్ నిలబడినా సరే ప్రతిపక్షం నిలబడతారు తప్పించి సీఎం అప్పుడు ఎవరండి. కానీ నెక్స్ట్ సీఎం అయ్యే పరిస్థితి కంపల్సరీ పవన్ కళ్యాణ్కే ఉంది. ఈసారి టీడీపీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గ్యారంటీ. దాని మద్దతు తీనేస్తాడు ఎవరో చంద్రబాబు. కొడుకును కాదని పవన్ కళ్యాణ్కి ఇస్తారా రేపు పొద్దున్న నారా లోకేష్ గారు కాదని? ఏమండి కొడుకు అనే దాన్ని నిన్నగా మొన్న వచ్చాయండి అవునా? ఆయనకి ఏం తెచ్చు, ఆయనకి ఏం తెలీదు. కరెక్టే సినీ ఫీల్డ్ కానీ ఇది కానీ అది వంశాల పని అది లేదు. ఇది కావాలి కృషి పట్టుదల కావాలి. చిన్న విషయము, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళంటే ప్రతి ఒక్కరు వచ్చి బయటకు వచ్చి స్పందించారు ఏదో ఒకటి ఆయన జైలుకి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే ఏమి స్పందించలేదు, ఎందుక ఎలా చూడొచ్చు దాన్ని? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా మనస్తాపాలు ఉన్నాయనుకోవచ్చా? కుటుంబ సభ్యుడైనా ఏదో ఒక్క మాట అన్నా వచ్చి పరామర్శించాలి కదా, ఒక మెసేజ్ లేదు ట్వీట్ లేదు ఏమీ లేదు, ఎలా చూడొచ్చు దాన్ని? లేదండి అది ఏంటంటే ఎన్టీఆర్ గారు ఆలోచించారాయన ఈ మూమెంట్లో మనం వెళ్తే బాగోదు చేద్దాం. ఆయన బావగా రావాలని చూస్తున్నాడు ఆయన, ఆయనకు ఉంది వెళ్ళి చెయ్యాలి వెళ్ళారు చేశారని చూశారు. కానీ బయటకు వచ్చి చేస్తారాయన, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి కృషి చేస్తాడు. డిఫరెంట్గా ఇలా ఎన్టీఆర్ కానీ బాలయ్య కానీ డిఫరెంట్గా కృషి చేస్తాడు. డిఫరెంట్గా ఈ 2024లో టీడీపీ గ్యారంటీ. 2024 టీడీపీ సీఎం అయితే ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అంటారు. 200% అవుతుంది.